ట్రిపుల్ ఆర్ ఆస్కార్ వచ్చిన తర్వాత చాలామంది ప్రశంసిస్తూనే ఉన్నారు, ఇంకా ప్రశంసిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మనం ఈరోజు దాని గురించి చర్చించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ముందుగా విమర్శల గురించి మొదలు పెట్టుకునే ముందు ఒకటి విషయం చెప్పాలనుకున్నా. ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీకి అక్కడ సన్మానం చేశారు వాళ్ళు, అండ్ 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ స్టాలిన్ వాళ్ళు చాలా గొప్పగా సన్మానం చేశారు, చూసాం మనం. ఇక్కడ మన వాళ్ళకు కూడా ఏమన్నా అందరినీ పిలిచి ఏమన్నా గొప్పగా సన్మానించే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా ఏదైనా ఒక వేదిక? అంటే స్టాలిన్ చాలా బాగా చేశాడు. ఓన్లీ వాళ్ళకిద్దరికి 1 లక్ష ఇవ్వడమే కాకుండా దాదాపు 10 కోట్లు విలువ చేసి ఇండ్లు కట్టిస్తున్నాడు ఆ కమ్యూనిటీలో. ఎందుకంటే అమ్ము రఘు అనే 2 ఎలిఫెంట్లని వాళ్ళు పెంచారు కాబట్టి అది చేశాడు. రెండవది అక్కడ ఏనుగు శాంక్చురీ, ఎలిఫెంట్ శాంక్చురీకి కూడా 8 కోట్లు శాంక్షన్ చేశాడు. సూపర్. సో ఒక రకంగా ఆ సినిమా అనేది దాని కాన్సిక్వెన్సిల్గా ఎఫెక్ట్ చాలా బాగా చేశాడు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఒకప్పుడు కాంతార వల్ల కూడా వాళ్ళకి ఆ పెన్షన్లు ఇవ్వడం గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు ఇది కూడా. స్టాలిన్ ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి. అంటే తమిళ్లో మీకు ఒకటి కనబడుతుందండి, ఎప్పుడైనా వాళ్ళు ఎవరు పైకి వెళ్ళినా కూడా మొత్తం తమిళ సమాజం వాళ్ళని ప్రేజ్ చేయడం కానీ ఓన్ చేసుకోవడం కానీ అది ఎక్కువ కనబడుతుంది. విమర్శలు అనేవి వెరీ లెస్ ఉంటాయి. అసలు లేవు లేవు. కానీ అదే డాక్యుమెంటరీ మనం తీసుంటే అంట్లో 1.25 లక్ష తప్పులు ఎతికేవాడు. దీంట్లో ఏముంది తొక్కలో ఏనుగు, ఇద్దరు ఎవరో మావటిల్లో ఏనుగు, దీంట్లో ఏముంది అసలు విషయం, వీళ్ళు ఎట్లా డబ్బులు కట్టి ఆస్కార్ తెచ్చుకున్నారు, ఇవన్నీ చెప్పుండేవాళ్ళు మనోళ్ళు అయితే. అప్పుడు తమిళ సినిమా కాబట్టి మనోళ్ళు కూడా దాన్ని పోగొడుతున్నారు. దీనికి కౌంటర్గా ఆస్కార్ దీనికి కాదు వచ్చింది, అది వచ్చింది అసలు దాన్ని. పర్సనల్గా నేనైతే మాత్రం హార్ట్ఫుల్గానే పోగొడుతున్నా దాని. నాలో ఏమి లేదు కాదు, మిమ్మల్ని కాదు. అంటే ఒక నెగిటివిటీ అనేది మనకి ఎక్కువ ఉందండి. ఓకే, కొంతవరకు మనకు నచ్చని విషయాన్ని అంతా కూడా మనం కొట్టిపారాల్సిన అవసరం లేదు. చాలామందికి నచ్చి ఉండొచ్చు, మనకి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. సో స్టాలిన్ని మనం అభినందించాలి ఖచ్చితంగా. ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇక్కడ కూడా కేసీఆర్ కానీ జగన్ కానీ అభినందించి ఊరుకోకుండా ఇలాంటి సినిమాలకి ప్రమోషన్గా ఇంతకుముందు మనం చూసాం, జగన్ కొంత ఇబ్బందులు పెట్టాడు పెద్ద సినిమాల విషయంలో, వీళ్ళందరినీ పదే పదే రప్పించుకొని. దానికి జగన్ కారణాలు ఉండొచ్చు, కానీ బ్రాడ్గా థింక్ చేయడం, సినిమాల్ని ప్రోత్సహించడం చేయాలి. మీరు అన్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏం చేయలేదు, ఓన్లీ కాన్క్లేవ్కి జగన్ మన రామ్ చరణ్ పిలిచారు. అది ఏదో మామూలు ఇండియా టుడే కాన్క్లేవ్. పార్లమెంట్లో కూడా దీని గురించి రాజ్యసభలో కూడా చర్చించారు, జయ బచ్చన్ చేశారు. అంతవరకు ఓకే. ఈవెన్ స్పీకర్ కూడా ఆయన, నేను కూడా నటుడు కావాల్సింది, నేను లాయర్ అయ్యాను అని ఆయన కూడా జోకులు పేల్చాడు. దీని మీద డిస్కషన్ జరిగింది. ఓవరాల్గా ఈ సినిమాకి అప్రైజల్ వచ్చింది, కానీ దీని నుంచి కొంత ఇట్లాంటి సినిమాలకి, ఆస్కార్కి పోటీ పడబోయే సినిమాలకి ప్రభుత్వం నుంచి ఏమేమి ప్రోత్సాహం ఉండొచ్చు? ఒకటి నా పర్సనల్గా అడుగుతాను, జనాలు ఏం చెప్పాలా, ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. కాంతార కంటే వాళ్ళ సమస్యలు ఏవో ఉన్నాయి కాబట్టి గుర్తించి ఏదో ఇచ్చారు. ఇక్కడ కూడా ఎలిఫెంట్ సెంటర్కి వాళ్ళకి ఇచ్చారు, కరెక్టే. ది ఈ ట్రిపుల్ఆర్లో గుర్తించి వాళ్ళకి ఏదో ఇవ్వాల్సింది ఏమున్నాయి దీంట్లో? అంటే దాంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సింగర్ ఉన్నాడు, చంద్రబోస్ ఉన్నాడు, ఇట్లా అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు లిరిక్ రైటర్ ఉన్నాడు, ప్రేమ రక్షిత్కి రాలేదు అవార్డు, తననికి ఏమన్నా ఇవ్వచ్చు కదా. తను తన డ్యాన్స్ లేకపోతే ఆ పాటకు అంత ఇది రాదు కదా. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేయడం అంటే అర్థం, ప్రేమ రక్షిత్ కదా చేసింది, నేర్పించింది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఫ్రంట్ అండి, 17 రోజుల పాటు షూట్ జరిగింది దానికి. సో 17 రోజులు ప్రేమ రక్షిత్ అనేక కంపోజ్ చేశాడు కదా. అట్లాగే దాని అనేక వెర్షన్లు రాశాడు చంద్రబోస్. తర్వాత సిప్లిగంజ్ వీళ్ళు కూడా ట్రాక్లు పడారు అనేక, రాహుల్ సిప్లిగంజ్కి ఇవ్వచ్చు, సో ఇతనికి ఇవ్వచ్చు, చంద్రబోస్కి ఇవ్వచ్చు. వాళ్ళని గౌరవించుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది కాదు. ఇక్కడ యాస్పిరెంట్స్ చాలామందికి అది ఒక ప్రేరణ ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే మన వాళ్ళు అనుకుంటారు తొక్కలో ఈ సినిమాలకు ఎందుకు రా, ఈ పాట ఎట్లా రాస్తే ఉందని ఒక క్యాజువల్ యాటిట్యూడ్ నేను చూశాను. క్యాజువల్ యాటిట్యూడ్ అట్లా కాకుండా ఏమో ఈ సాంగ్ రేపు ఎక్కడికి పోవచ్చు అన్న ఇది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరింత బాగా రాయడానికి కానీ ఎవరి వృత్తి వాళ్ళు బాగా చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుందండి. అది అంతేగాని రాజమౌళికి ఏమనో లేకపోతే ఆ ప్రొడ్యూసర్కి ఏమనో కాదు.
అండ్ ఇప్పుడు దీనిపై వచ్చే ప్రశంసల గురించి బాగానే మాట్లాడుకున్నావు, అందరూ ప్రశంసించారు. విమర్శల వయసుకు వస్తే నిన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అమ్మాయి అదే ఎకాస్ ఎకా సాంగ్ చేసిన కరెక్ట్, తను ఒక ట్వీట్ పెట్టింది ఎల్ఓఎల్ అని చెప్పేసి, నేను ఇప్పటి వరకు ఇండియాలోనే అవార్డులు కొనుక్కోవచ్చు అనుకున్నాను, ఆస్కార్ కూడా దీనికి ఏం తక్కువ కాదు, డబ్బులుంటే ఏమైనా కొనుక్కోవచ్చు అన్నట్టుగా పెట్టింది. యాక్చువల్గా ఆస్కార్ కమిటీ వాళ్ళు అమ్మేద కేసు వేస్తే బాగుంటుంది, ఎందుకంటే సీరియస్లీ ఇది డిఫేమేషన్, డిఫేమేషన్, ఆస్కార్ ని డిఫేమ్ చేయడం కదా. ఇప్పుడు ఆస్కార్ కమిటీ ఒక 10,000 మందితో కమిటీ ఉండి 1929 నుంచి 95 ఇయర్స్, అది ఇవాళ ఇది వచ్చి 95th అవార్డు. సో 95 ఏళ్ళుగా వాళ్ళు కాపాడుకుంటా వస్తున్న ఒక గౌరవాన్ని ఈమె ఒక ట్వీట్తో ఎల్ఓఎల్ అని, ఇది త్రిబులార్ని విమర్శించినట్టు మనకు అనుకుంటాం కానీ అది ఆస్కార్ని విమర్శించిందాం, ఆస్కార్ కమిటీని, ఆస్కార్ అవార్డుల మొత్తం తీరునే విమర్శించింది. అంటే రాజమౌళి ఒకటి దగ్గరే డబ్బులు ఉన్నాయండి, ఇంకెవరి దగ్గర లేదా, వాళ్ళెందుకు కొనలేదు, అదే కదా. ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కంప్లీట్ నెగిటివిటీకి రూపం వస్తే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇది ఒక అసూయి కనబడుతుంది. అది హిందీ వాళ్ళల్లో కొంత కనబడుతుంది మనకు. జగన్ ఒక ట్వీట్ చేస్తే ఇది తెలుగు ఫ్లాగ్ ఎగరేసిన ఇది గర్వంగా ఉందని చెప్తే, దానికి అద్నాన్ స్వామి కౌంటర్ ఇచ్చాడు, ఇది బావిలో కప్పైతనం జగన్ అనేవాడు, ఇది రీజనలిజం అని చెప్పాడు. ఎందుకు రీజనలిజం? అదే హిందీ భాష అందరూ నేర్చుకోవాలని అజయ్ దేవగన్ చెప్పినప్పుడు మాత్రం అది దేశభక్తి, ఇక్కడ తెలుగు పతాక ఎగరేశారంటే అది రీజనలిజం ఎందుకైంది? ఖచ్చితంగా ఇది తెలుగు సినిమానే కదా, తెలుగు సినిమాకు ఆయనేమి భారతదేశానికి వ్యతిరేకంగా ఏమి ట్వీట్ చేయలేదు. సో నార్త్ ఇండియా వాళ్ళకి ఎప్పుడు కానీ సౌత్ ఇండియా పట్ల చాలా చిన్న చూపు. నేను పర్సనల్గా నేను బాంబేలో చాలాసార్లు చూశాను, వాళ్ళు ఎప్పటికీ మనం అక్కడ ఉంటే మనం తెలుగు కూడా అనేవాళ్ళు, మద్రాసీ అంటారు లేకపోతే సౌత్ ఇండియాసే ఆయా అంటారు, ఇట్లా మాట్లాడతారు తప్ప మనల్ని సౌత్ ఇండియా అంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఉన్నాయనేది వాళ్ళు గుర్తించరు అసలు. మనం అలాగే వాళ్ళని మనం గుజరాత్ అంటాం, అన్నీ అంటాం కదా, నార్తోడు అనం కదా మనం. సో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈ జాక్వెలిన్ కూడా యాక్చువల్గా నార్త్ ఇండియా హీరోయిన్లకు మనవాళ్ళు తీసుకొచ్చి బీభత్సమైన డబ్బులు ఇస్తూ ఉంటారు, రెమ్యునరేషన్. ఇప్పుడన్నా నేర్చుకోవాలి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించడం కానీ, తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం కానీ చేయొచ్చు. సో ఒక రకమైన కుల్లులోంచి వచ్చిందే ఆ విమర్శ. ఎందుకంటే కుల్లు అంటే మీరు అన్నట్టు కూడా బ్రహ్మాస్త్ర సినిమాకి రాజమౌళి పాపం బాగా ప్రమోట్ చేశారు. అవును, ఇక్కడ ఆ యూనిట్లో ఎవరు కూడా ఈయనకి లేదు కంగ్రాచులేట్ చెప్పలా, కరణ్ జోహార్ చెప్పలా, అంతెందుకు అసలు ఆలియా కూడా నోరిప్పట్లా ఇప్పటి వరకు, అజయ్ దేవగన్ కానీ, అజయ్ దేవగన్ కానీ వీళ్ళెవరు నోరిప్పట్లా. సో పీపుల్ వాళ్ళు ప్రమోషన్ కూడా రాలేదండి, అందుకని వీళ్ళు కూడా వాళ్ళని గురించి ఎక్కడ మాట్లాడలేదు సినిమా గురించి మాట్లాడారు. అండ్ సరే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటే ఏదో అనింది అనుకుందాం నార్త్, సౌత్ నుంచి కూడా కమల్ హాసన్ లాంటి మహాదిగ్గజం, ఇందాక మేము సౌత్ మద్రాసి అన్నామా, ఆ మద్రాసికే మూలం అవును, అలాంటి కమల్ హాసన్ గారు దేనికి పడితే దానికి ఆస్కార్ అవార్డులు ఇచ్చేస్తున్నారు, దానికి ఇవ్వడం వల్ల అసలు అవార్డులకుండే విలువే పోయింది. సో నాకు అక్కర్లేదు, ఫిలిం వేరే వాళ్ళకు కూడా చెప్పేసేయండి ఇక్కడ నుంచి నన్ను పిలవద్దని అని లేఖ రాసేసాడు డైరెక్ట్గా. ఫిలిం వేరే వాళ్ళకి లెటర్ రాశాడు, ఏమంటే ఇక మీదట నా సినిమాలని అవార్డులకి కన్సిడర్ చేయకండి అని రాశాడు. మేబీ అతను అలిగినాడు అనిపిస్తుంది అండి, అతన్ని కమల్ హాసన్ గమనిస్తే మనం చాలా చిన్నపిల్లలాగా కొన్నిసార్లు అలుగుతాడు అతను. మనం అప్పుడు జయలలిత ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టింది, అది విశ్వరూపం సినిమా, అప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నేను దేశం వదిలి వెళ్ళిపోతాను, నేను పొరాడు, నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతే ఎవరికి నష్టం, అట్లా అలుగుతాడనమాట. నేను ఇంటికి రానని అలుగుతారు చిన్నపిల్లలు అలుగుతారు కదా, అట్లా అలుగుతాడు. జయలలిత పెట్టింది చాలా, ఎవరిని బెదిరిస్తావు నువ్వు, దేశం వదిలి వెళ్ళిపో, ఎవడికి ఎవరిని బెదిరిస్తావు, అలా ఉంటుందన్నమాట అతను. అలా నీ అవార్డులు తీసుకోకపోతే తీసుకోవద్దు, ఎవరిని బెదిరిస్తున్నాను అంటే. ఆయన ఏంటంటే నిజానికి 60 ఏళ్ళుగా కమల్ హాసన్ సినిమా ఫీల్డ్ 7 సార్లు నామినేట్ అయ్యాడు సార్, అంటే అక్కడ వరకు వెళ్ళాడు కదా, అక్కడ వరకు వెళ్ళాడు. సరే ఆయనకి అవార్డులు లెక్కించలేని అవార్డులు వచ్చాయండి, కానీ ఇది కూడా ఉంటుంది కదా. కానీ ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన గోల్ ఆస్కార్, అది రాలే. నీ గోల్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు సినిమా తీసి ఊరుకుంటే కాదు, రాజమౌళి ఏం చేశాడు ఎలాంటి సినిమా తీయాలో కూడా ముందు ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇంతకుముందు ఎలాంటి సినిమాలకి ఆస్కార్ వాళ్ళు ఎక్కువ అవార్డులు ఇస్తున్నారు, ఎక్కువ హిస్టరీ సినిమాలకి ఇస్తున్నారు, పీరియడ్ ఫిల్మ్స్, ఎపిక్ రేంజ్లో ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు.
పెట్టుకొని అన్ని క్రైటీరియా చూసుకొని దాని ప్రకారం సినిమా తీశాడు అతను. అవన్నీ కమలాసన్ కూడా చెయ్యాలి. రెండోది ఇవన్నీ చేస్తే గ్యారంటీగా వస్తుందనేం లేదు. అవన్నీ చేశాడు, ప్రమోషన్ చేశాడు, మొత్తం లైఫ్ అండ్ డెత్ ఖర్చు. ఏడు సార్లు సార్, ఒకసారి రెండు సార్లు అంటే అలగవచ్చు. అవునండి, రావు రావు, ఆయనకే కాదు దేశంలోనే ఎవరికి రాలేదు. ఇంకొకటి, ఆయన హిందీ సినిమాలు నటించి దాని నుంచి ఆస్కార్కి పంపాడు, రాలా. సాగర్ సాగర్ తెలుగు నుంచి స్వాతి ముత్యము రాలా. ఇంకొన్ని ద్రోహి ఉన్నాయి, పుత్రుడు నాయకుడు అన్ని నాయక ఏ భాష నుంచి కాపీ నాయకు ఎందుకు వస్తుందండి? అది తర్వాత సంగతి లేండి. కానీ ఏదైనా ద్రోహిది కూడా అది ఒరిజినల్ కాదు, హిందీ రీమేక్. సరే, ఏదేమైనా కమలాసన్కి ఆస్కార్ రావద్దు అనేది ఏం లేదా. ఆయన కూడా ఆస్కార్ తెచ్చుకోదగిన స్థాయి యాక్టరే, కాదని కాదు. కానీ అదొక్కటే సరిపోదండి. మార్కెటింగ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి, అమెరికాలో పోయి కూర్చోవాలి, అవన్నీ ఆయన చేయలేదు. మామూలుగా పంపించి ఊరుకుంటారావు కదా. సరే, ఇప్పుడు మార్కెటింగ్ అన్నారు కదా. అవును, అటు జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఏమో కుల్లు, ఈయనేమో అలిగాడు. రెండు క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. మార్కెటింగ్ చేసుకున్నా కూడా నాకు ఆస్కార్ రాలేదని ఇంకో క్యారెక్టర్ వచ్చింది, అమీర్ ఖాన్ క్యారెక్టర్. ఆయన పాపం ఎప్పుడు 2002లో డాలర్ వాల్యూ ఎంత, 48 rupees అండ్ 48 and half. అప్పుడే ఒక 20 lakhs ఖర్చు పెట్టాడంటే ఇప్పుడు ఇంచుమించు 1 crore పెట్టుకొని తిరిగాడు, మార్కెటింగ్ చేసుకున్నాడు లగన్ ఒక సినిమాకే, రాలేదని ఆయన లక్క. దాన్ని కానీ ఆయనకి ఇప్పటికి ఇండియాలో 3 సినిమాలు నామినేట్ అయినాయి. ఒకటి వచ్చి మదర్ ఇండియా, రెండోది సలాం బాంబే, 3 లగాన్. కాబట్టి అది హిస్టరీలో నిలిచిపోయింది ఆయనకి. చాలది, ఎందుకంటే దాని మీద నో మ్యాన్స్ ల్యాండ్ అనే సినిమాకి అవార్డు వచ్చింది. నో మ్యాన్స్ ల్యాండ్ బ్యూటిఫుల్ సినిమా, అఫ్ కోర్స్. సో దానికి అవార్డు ఇవ్వడం తప్పేం కాదు. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మన క్లాసులో అందరికీ 40 వేస్తే, నేను 42 వస్తే నేను ఫస్ట్ వచ్చినట్టుగా కాంపిటీటివ్లో దీనికంటే ఇంకోటి బాగున్నప్పుడు ఏం చేయలేరు కదా వాళ్ళు కూడా. అందుకనే దానికి ఇచ్చారు. చిన్న సినిమా అది, ఈయన ఇంత బడ్జెట్ లేదు, దానికి ఏమీ లేదు. చిన్న సినిమా, ఒకే లొకేషన్ ఆల్మోస్ట్ తీసేశారు నో మ్యాన్స్ ల్యాండ్. కానీ ఎవరు కూడా దాన్ని విమర్శించలేదు. నో మ్యాన్స్ ల్యాండ్ చెత్త సినిమా కాబట్టి దానికి ఇచ్చారని ఎవరు అనలేదు. కాబట్టి అవన్నీ ఉంటాయి. కానీ మొదటగా చెప్పాలంటే ఒక రకంగా రాజమౌళికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పవచ్చు అమెరికాన్. ఎందుకంటే ఆయన నామినేషన్ వరకు సాధించగలిగాడు కదా, ఆ 20 లక్షలు ఖర్చు పెట్టి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోయాడు ఆయన, అంతే. అంతకంటే ఏం లేదు. ఆయన మళ్ళీ ట్రై చేసినట్టు లేదు లగాన్ తర్వాత. 2002లోనే ఆయన కనిపించింది. ఈయన కూడా అలాగే అలికి వదిలేసినట్టున్నాడు నెక్స్ట్ సినిమాలకి. అంతే ఉండొచ్చు. కానీ అంటే రాజమౌళికి ఉన్నంత పట్టుదల అందరికీ ఉండదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను చూశాను అతనికి ఉండే పట్టుదల చాలా స్ట్రాంగ్, అది వదలకుండా వచ్చేస్తాడు. అండ్ ఇక వీళ్ళ వ్యవహారం ఒక పక్కన పెడితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి అంటే, ఇది విమర్శ అనుకోవాలో ప్రశంస అనుకోవాలో తెలియట్లా, ప్రభుత్వంపై విమర్శ, ఆస్కార్కి ప్రశంస. ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఏమన్నాడంటే, మీరు ఆ చెల్లో షోని పంపించారు, ఇందాక మనం కమలాసన్ లాగా అనుకున్నట్టు ఫ్రీ మేక్, ఇది కూడా చెల్లో షో కూడా ఫ్రీ మేకే, ఇలాంటివి పంపించి అనవసరంగా పరువు తీశారు, అదేదో స్ట్రేట్గా ఇదే నామినేట్ చేస్తుంటే ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేది కదా. కరెక్ట్. ఆయన బాగా చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, ఇండియా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ తన ప్రభుత్వం తరపున అఫీషియల్గా పంపించే సినిమాలు మంచి పంపించట్లేదు అనేది ఆయన ఆరోపణ ప్రధానంగా. అంటే వాళ్ళు ఏ క్రైటీరియాతో పంపిస్తున్నారో తెలియదు. మీరు అన్నట్టు చెల్లు షో అనేది కూడా రీమేక్ అని అందరూ చెప్తున్నారు. దానికి ఒక లెక్ ఉంది సార్, కోలీవుడ్ టాలీవుడ్ శాండిల్వుడ్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి, వైనాడ్ గుజరాతీ ఫిలిం అనేది మోడీ గారు అనుకుంటే, నేను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు గుజరాతీ సినిమా కూడా అలా, అది నేరం మైండ్ అండి, అలా ఉండదు. అలా ఏది పడుతుంది, ఇది కానీ పంపించుంటే ఆయన ఏమన్నా అంటే ఏఆర్ రెహమాన్, అదే కానీ ట్రిపుల్ ఆర్ పంపించనుంటే దీనికి ఇంకొక అవార్డు కూడా వచ్చిండేది అని చెప్పాడు. అది చాలా నిజానికి సర్ప్రైజింగ్ ప్రైజ్ ఫర్ ట్రిపుల్ ఆర్ అండి. ఎగ్జాక్ట్లీ, ట్రిపుల్ ఆర్ని అందరూ ఒక్కొక్క పద్ధతిలో మెచ్చుకుంటే ఏఆర్ రెహమాన్ ది గ్రేట్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తెచ్చుకున్నాడు ఆస్కార్ కాబట్టి ఆయనకి ఐడియా ఉంది. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పటి వరకు ఇండియాలో అవార్డ్స్ వచ్చింది 3 విభాగాల్లో, ఒకటి కాస్ట్యూమ్స్కి, ఒకటి మ్యూజిక్కి, ఒకటి డాక్యుమెంటరీ సెక్షన్కి. 3 విభాగాల్లోనే మనకు ఆస్కార్లు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఇండియా గవర్నమెంట్, ఇండియా తరపున సరైన ఫిల్మ్స్ పంపించకపోవడమే. పంపిస్తే వేరే విభాగాల్లో కూడా ఆస్కార్లు వచ్చుంటాయి. ఇప్పుడు చెల్లో షో బదులు ట్రిపుల్ ఆర్ కానీ పంపించుంటే ట్రిపుల్ ఆర్కే ఇంకొక అవార్డు కూడా వచ్చిండేది అనేది ఆయన చెప్పింది. అది చాలా మంచి సజెషను,
ఇండియన్ గవర్నమెంట్ ఆయన సజెషన్ని ఫాలో అయితే మంచిది నెక్స్ట్ టైం. దీని ఇంకా నాకు కూడా పర్సనల్గా ఒకటి ఉంది సరే, అంటే లాస్ట్ టైం మిస్ యూనివర్స్ మనమే హర్నాథ్ సంధు అసలు ఆమెని ఒక్కరు కంగ్రాచులేట్ చేసింది లేదు ఏమీ లేదు. పాపం ఆవిడ వెళ్ళి న్యూయార్క్లోనే కూర్చొని అలాగే మిస్ యూనివర్స్ అయిపోయింది వదిలేసింది, పట్టించుకోలే ఎవరు. అది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అది చెప్తున్నా కదా మన వాళ్ళు కప్పల సామెత ఉంది, ఒక కప్ప పైకి వెళ్తే మిగతా కప్పలు అన్నీ లాగుతాయని, అలాగే తెలుక గుణం ఉంది. ఎవరన్నా ఒకటి పైకి వెళ్తుంటే అందరూ వాడిని లాగడం, లేకపోతే వాడు ఏదో ఒకటి చేసి పైకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు అట్లా పోయాడు ఇట్లా పోయాడు మాయ చేసిపోయాడు ఇవన్నీ చెప్పడం, వాడి ప్రతిభని తక్కువ చేయడం. రాజమౌళికి ప్రతిభ ఉందని ఒప్పుకోవడానికి చాలామందికి ఇది లేదు, మనసు లేదు, రాదు. సో ఏదేమైనప్పటికీ ఆస్కార్ పైన ఇంకా విమర్శలు ఒకటి కాదు రెండు కాదు వస్తూనే ఉన్నాయి స్టెప్ బై స్టెప్. అలాగే రాజమౌళి ఒక మాట అన్నాడు మీ మొన్న ఆస్కార్ ఫంక్షన్ తర్వాత హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ, రాజమౌళి ఏమన్నాడంటే నా సినిమాని బిగినింగ్లో ఈ త్రిబులార్ని తీస్తున్నప్పుడు టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక స్కాల్ప్ హ్యాట్ పెట్టుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు ఎన్టీఆర్ ముస్లిముది, దాని మీద ఒక రాజకీయ నాయకుడు ఆ సీన్ కానీ కట్ చేయకపోతే ప్రతి థియేటర్ని తగలబెడతాము, నిన్ను నేను పబ్లిక్గా అందరు ఎదురుగా కొడతానని వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పుకున్నాడు. అలా వార్నింగ్ ఇచ్చింది ఎవరో కాదు మన బీజేపీ గనుడు బండి సంజయ్. అవును, ఆయన ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటాడు. మళ్ళీ అదే బండి సంజయ్ ఆస్కార్ వచ్చినాక కంగ్రాచులేట్ చేస్తూ ఈ సినిమాకి. సో దట్ ఈజ్ రాజమౌళి అంటే కొడతానన్న వ్యక్తి దగ్గరే తనను పోటించుకోవడం అనేది రాజమౌళి సాధించిన సక్సెస్. సో రాజమౌళి ఈ సందర్భంలో ఒకటి చెప్పాడు, అదేంటంటే నా సినిమాకి క్రిటిసిజం రాకపోతే నా సినిమాని ఎవరూ పట్టించుకున్నట్టు లెక్క, క్రిటిసిజం వస్తుందంటే నా సినిమాని అనేక మంది సీరియస్గా తీసుకున్నట్టు లెక్క అని చెప్పాడు. అలానే కావాలని కంటిన్యూటీ మిస్టేక్లు చేయడం ఎందుకు సార్? అది కూడా అది కావాలని ఎందుకు చేస్తాడండి? అంటే అంత చూసినప్పుడు అంటే వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు తప్పదండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్గోపాల్ వర్మ ఒక మాట మాట్లాడుతూ అనుకోకుండా ఒకరోజు సినిమాలో అనగనగా ఒకరోజు సినిమాలో జేడి చక్రవర్తి క్యారెక్టరు ఫుల్ జుట్టుతో కారెక్కుతుంది, కారు దిగేటప్పుడు జుట్టు ఉండదు. ఎందుకు ఇలా తీశారంటే ఇక్కడ ఎప్పుడో తీశాడు అక్కడ షూట్ ఆయన వేరే సినిమా కోసం జుట్టు కట్ చేసుకున్నాడు, దాన్ని ఇప్పుడు జుట్టు పెరిగే వరకు నేను ఆగలేను, ఆర్టిఫిషియల్గా పెట్టలేను, సరే ఎవడు కనిపెడతాడు చూద్దామని తీసేశాను అన్నాడు. సో అలాంటివి చాలా ఉంటాయండి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి రాజమౌళిని మనం అనలేము. రాజమౌళి కూడా ఏంటంటే ఒక స్ట్రెచ్లో ఒక షెడ్యూల్లో తీయడాను, అదే అదే రెండేళ్ళు మూడేళ్ళు తీస్తాడు కాబట్టి కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వెనకాల అప్పుడు ఉండకుండా ఇప్పుడు ఉండదు. అట్లెందుకు చాలా హాలీవుడ్లో వెరీ ఫేమస్ సినిమా ఒక దాంట్లో యుద్ధం బ్యాక్ పీరియడ్ ఫిల్ము వార్ జరుగుతుంది, అందులో ఒక మోడర్న్ కుర్చీ అక్కడ ఉండిపోయిందంట షాట్లో, దాన్ని అన్నిట్లో వీళ్ళు యూనిట్ వాళ్ళు కూర్చునేవి. దాన్ని క్రిటిక్స్ ఏం రాశారంటే ఆయన ఎంత గొప్ప సింబాలిక్గా తీశాడు, ఈ కుర్చీ కోసమే కదా యుద్ధం జరిగింది అని ఒక సింబాలిక్గా తీశాడని వీళ్ళు అనుకున్నారంట. ఓకే, ఆయన తప్పు చేస్తే కూడా వీళ్ళు కవర్ చేసుకున్నారు, ఈ మొత్తం ఈ సింహాసనం కోసమే కదా యుద్ధం జరిగిందని సింబాలిక్గా తీశాడు, ఆడ పెట్టాడు చూడుస్తారా ఎంత గొప్ప డైరెక్టర్ని. అలాగే రాజమౌళి తప్పులు చేస్తాడు, ఆ తప్పుల్ని కనిపెట్టే వాళ్ళు కనిపెడుతుంటాడు, ఆయన ఆయన జర్నీలో ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎనీవే